చేసుకుంటున్నారు కాబట్టి పెళ్లి చూపులకు వెళ్తున్నాం తోడు రావచ్చు కదా. ఎన్ని పెళ్లి చూపులు చేసుకుంటావురా అడిగాడు కదా మొన్న ఒక పెళ్లి చూపులకు తీసుకెళ్ళానండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం అని ఆరాధిస్తే 20 సంవత్సరాల క్రితం దాన్ని చూడడానికి కూడా వెళ్ళాడంటే ఏం తీసుకెళ్తాం. అన్ని పక్కన పెట్టాను కానీ ఏంటి కాలేజీ ఫంక్షన్ వచ్చారా. లేదురా ఏదో శంకుస్థాపన జరుగుతుంటే చూసి వెళ్దామని వచ్చాను. అనపడట్లేదంటే అంతమంది కాలేజీ స్టూడెంట్స్ మళ్ళీ ఫంక్షన్ వచ్చామని అడుగుతావు. ఎందుకండి బాబు అంత కోపం తెచ్చుకుంటారు. కోపం వస్తే కోపం తెచ్చుకో కోకో కోలా తెచ్చుకుంటారండి. జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో పరిచయం ఉందనండి. ఫోన్ లో మాట్లాడే ఫోన్ లో మాట్లాడవా ఏమన్నారు రాంగ్ నంబర్ పెట్టేయమన్నారు. నాతో ఏమంటారా నాకేమన్నా చుట్టాలే అసలు మారవే. నీకు ఇంకో విషయం తెలుసా ఏంటి ఈ సైడ్ ఉన్న వాళ్ళంతా మన యూత్ అవునా కదా. ఆ సౌండ్ చూసావా చూడు వాళ్ళు చెయ్యి ఇలా అంటున్నారు నేను మీ యూత్ అంటారా అని. నువ్వు యూత్ అంటే అదేదో బూతులా కనపడుతుంది వాళ్ళకి. ఏమండి ఆది గారు ఈ సైడ్ అంతా నా పార్టీ అని చెప్పాను. మీకు అదే ఇది ఉంటే మీ లేడీస్ తో ఒకసారి ఓయించండి చూద్దాం. ఆదిగో చూడు ఇంకా అడగలేదు అడగక ముందే వేశారు. భయ్యా మనం ఎక్కడా దక్కకూడదు భయ్యా సౌండ్ పెట్టండి. అది కూడా మన కోసమే ఎందుకు పాప మంచి వాళ్ళంతా మీకోసం మీకోసం అంటారేటండి. అన్ని మీకోసమేనా కాదా మా కోసం కూడా కొంతమంది అభిమానులు సరే రే 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 ఎవడైనా అరిస్తే ఎదుటోడు పోతాడు అరిచి అరిచి నువ్వే పోయాలి అన్నట్టు పక్కన కూడా నిప్పొత్తున్నట్టుందండి. అదంతే టైర్లు లేని లారీ నడుచుకుంటా వచ్చినట్టుందిరా. ఏంట్రా ఏదో పొట్లకాయ గంటు కడితే గుమ్మడికాయ పుట్టినట్టు ఎంత ఉంది ఏంట్రా. ఈ బుజ్జిమండ చిన్నప్పటి నుంచి నాతో పాటు పెరుగుతూ వచ్చిందన్న. ఈ బుజ్జిమండ పెరుగుతూ వస్తే రే పెళ్ళయ్యాక ఏ బుజ్జిమండ పుట్టదు. కబడ్డీ ప్లేయర్ లాగా టచ్ చేసి అవుట్ అవుట్ అని పరిగెత్తాలి. ఏది ఒక్కసారి నీ చొక్క ఆరోపటం చూడరా. అవసరమారా మనకి అంత చోటలు. ఒక్క డైలాగ్ చెప్తా చెప్పు చెప్పు. ధర్మ పరిపాలన రక్షణ పాప శిక్ష ఉందా సుబ్బారావు కొట్లో సున్నుండా ఈ డైలాగ్ లేకుండా నువ్వు వినకుండా సరిగానన్నా తల మీద దెబ్బేంటి. ఇందాక దారిలో వచ్చిన పూలు పడ్డాయి కదరా. పూలు పడితే దెబ్బ తగులుతుంది అన్న. ఆ పూలు పూల కుండీలో ఉన్నాయా తగలదా. మరి ఉంటుందండి ఈ దెబ్బలు ఏంటి. రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలే. మీ ఆవిడ బట్టలు ఉతికితే నీకు ఎందుకన్నా దెబ్బలు తగులుతుంది. ఆ ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా అన్నీ చెప్పాలి ఇడికి. ఆవిడే ఆది గారు వచ్చిన కానీ చూస్తున్నా ఏంటి డల్లుగా ఉన్నారు. ఏం లేదురా వాడు ఎవడో ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటానంటే 2 లక్షలు అప్పించా. తేరా ఇప్పుడు అప్పు వసూలు చేస్తాను వెళ్తే ఫేస్ గుర్తుపట్టలేకపోతున్నా. ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా మీరు. ఏ సమస్యకైనా చెప్తా. నాకు సమస్య ఉందండి. నీ వయసు అలాంటిది ఆటోమేటిక్ గా సమస్యలు ఉంటాయి చెప్పు. నేను నల్లగా ఉంటానండి. అది ఎక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మా ఆవిడ కూడా నల్లగా ఉంటదండి. అది పక్కింట్లో ఉండేవాడికి తెలుసు. మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడు. ఇది క్లారిటీ. అప్పటి నుంచి ఆకలి ఎత్తలేదు అన్నం తిన బుద్ధి ఎత్తలేదు ఏ పని ఏ బుద్ధి ఎత్తలేదండి. నువ్వు నల్లగా నేను నల్లగా మీ ఆవిడ నల్లగా నల్లగా వాడు మాత్రం తెల్లగా. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది. పెత్తనం మా ఆవిడదేనండి. మరి పెత్తనం దాని అయినప్పుడు ఇత్తనం ఎవరిదైతే అంటే ఏమండే మా ఆవిడకి 9 నెలలు నిండిపోయి భయ్యా ధర్మాస్పటల్ తీసుకెళ్ళాను. మన తెలుగు సినిమాలలాగా లోపల తీసుకెళ్లి ఒక ఎర్ర లైట్ వేశాడు. ఈలోగా ఆఫీసులో అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చింది. ఈ డాక్టర్ గారు బయటికి రారు నేనేమో ఆఫీస్కి వెళ్ళాలి ఏం చేయాలో అర్థం అవ్వదు డాక్టర్ గారు. ఎరా బావా ఏంటి కాలు కాలు కుక్కలా తిరుగుతున్నావు. ఒరే కాలు కాలు పిల్లలు అంటారు కానీ కుక్క అంటారా. ఎందుకని చూస్తే కుక్క అనిపించింది చెప్పు. కెమెరా లాంటిదిలే ఏం లేదు రా మీ అక్కడికి 9 నెలలు నిండిపోయి అందుకే తెలుసుకుని వచ్చా కదా. ఈ లోగానేమో ఆఫీసులో అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళు ఓ పని చేయి మొక్కరోడు పుట్టగానే బావా మొక్కరోడు పుట్టాడని ఫోన్ చేయి. ఓకే నువ్వు వెళ్ళిపోయి చెప్తా. ఏమని చెప్తా మొక్కరోడు పుట్టాడని చెప్తా. పైకిచ్చి కొడేస్తాను. ఏమైందిరా ఒక అందగాడుకు ఇంకో అందగాడు పుడితే హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా దిష్టి పెట్టరా. పెడతారుగా ఏదో కోడు పెట్టుకో. ఏం పెడదా ఓ పని చేయి. ఒరే బావా గడియారం వచ్చిందా అంటాను. ఓకే నువ్వు గడియారం వచ్చిందని కానీ మొక్కరోడు పుట్టినట్టు అర్థం వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను తమ్ముళ్ళు. ఆ మగపిల్లాడు గుర్తే గడియారం వచ్చిందని చెప్పాలి మీరు గుర్తుపెట్టుకుని ఆ గుర్తు చేయండి చాలు. బావా గడియారం వచ్చిందా. లేదు ఉంగరం వచ్చిందిరా కాసేపు ఆగరాదు డాక్టర్ రావాలి కదా. నా టెన్షన్ నాకు ఉంటుంది డాక్టర్ గారు. పేషెంట్ వాళ్ళకి మీరేనా. నేనే అండి. ఆవిడకి అమ్మాయి పుట్టిందండి. ఆడపిల్ల పుట్టిందా. మొక్కురాడు పుడితే గడియారం వచ్చిందని చెప్పాడు. ఇక్కడేమో ఆడపిల్ల పుట్టింది ఏం చెప్పాలి. ఒరే బావా గడియారం వచ్చిందా. ఆ గడియారం వచ్చిందిరా కానీ ముళ్ళు లేదు. సాంగ్ చేసుకోండి యూత్ మన లేడీస్ కి. ఇక్కడ మన ఇద్దరు
మంచి డాన్సర్లు ఉన్నారు, మీరు ఏ సాంగ్ వేసినా వాళ్ళు డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకేనా? ఊకున్న సాంగ్ ఏంటి భయ్యా? యూత్ కి సంబంధించింది. మీరు పక్కా లోకల్ అంటే వాళ్ళు పక్కా లోకలు. మీరు ఇన్ని పంచులు వేసిన తర్వాత మేము డాన్స్ చేయకుండా ఊరుకు ఉంటాను అనుకున్నారు ఆది గారు? మామూలుగా కాదు, స్టేజీలు అదరాలి, ఇక్కడ స్టేజీలు అదరాలి, వాళ్ళు అక్కడ బెదిరాలి, అలాగే అవుతాం బాబాయ్. ఓకే ఓకే, తమిళ మీరంతా గట్టిగా పట్టు కూర్చోండి గుండికాయ. ఏమండి బాబాయ్ గారు, బాబాయ్ గారు ఎవడో నీకు బాబాయ్ తల్లి ఏమో షూట్ చేశాను చేశాను కళ్ళ చూడు పెట్టాను బాబాయ్ కింద కనపడుతున్నానా? మోహన్ నిన్న మడతలు అంటే బాబాయ్ అనకపోతే ఏమంటారు నిన్ను? ఈ బాల ముడతలు అంటారు. ఆహా, వాళ్ళని చెప్పండి, ఆ మాట చెప్తారు. అడుగు మా యూత్ ఉన్నారు పక్కన అడుగు. నేను చూసేవారన్నా బాబాయ్ అనకపోతే ఇంకేమంటారండి? వాళ్ళని చూసారా బాబాయ్ అనొచ్చు, నిన్ను చూస్తే బాబాయ్ అనకపోతే. నీకు తెలిసిన నా లవర్ అక్కడ ఉందా చూడు నన్ను బా. పెద్దనా పెద్దనా ఏంటి చిక్కిపోయారు ఏంటి? వెనక్కరా చెప్తాను నీ సంగతి, వెనక్కరా వెనక్కరా మన్ననా. ఓకే, మన వాళ్ళకి ఒక సాంగ్ ఏంటండి? మన సాంగ్ వేయండి, సాంగ్ వేయండి, మంచి ఊపున్న సాంగ్. మైకులు ఎలాగ ఇచ్చాము, మైకులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. Swing the 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 swing